अंदर की नमस्ते नीन तीरमार मल्ला अम्मन एमन्ना तप्पु माट्लाडते क्षमिंचुंडी तप्पु माट्लाडते क्षमिंचुरी ना कोडुकेमो दोंग गाडु एवर्नी कोट्टले एवर्नी तिट्टले पद मंदिकी सायं चेसिंडु ఈ 10 మందికి సాయం నేను చేసే సాయం మల్లన్న చేస్తుండని కుట్ర వందిండు కేశారు ఇక నాకు అన్న అవుతాడో లేకపోతే ఏమవుతాడో తెలియదు నేను అట్లే అనుకుంటా నేను ముఖ్యమంత్రి అని ఏం అనలేను లే గాని అన్న అని మాట్లాడుతున్నా అనవసరంగా తీసుకపోయి నా కొడుకును జైల్లో పెట్టిండు నిజాలు చెప్తుండని इन मल्ला जैल पड़ते निजालेपड़ एवर द्वारा एल्लई ना को बिडदेल्लि अकई अर्धरा पी अरेस्टू अरेस्ट मुंगट यदना नोटिस नोटिस अरेस्टे आहा ना को तपूस पटके अरेस्टी తల్లిదండ్రే గాని భార్యనే గాని కుటుంబ సభ్యులే గాని వాళ్ళు గుర్తించుకుంటారు నువ్వేది లేక నువ్వు దొంగతనాన వచ్చి రౌడీల లెక్కొచ్చి నువ్వు నా కొడుకును గొరగొర గుంజుకపోయి అరెస్ట్ చేసినావంటే నిన్ను ఏమనాలే కేశార్ నీకు బిడ్డ ఉంది నీకు కొడుకులు ఉన్నారు నీకు సంసారం ఉంది అన్నీ ఉన్నాయి మరి నీ బిడ్డను కూడా ఆ తీసుకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు నీ బిడ్డని జైలు ఓలింకా నీ బిడ్డ దప్పించడానికి నా కొడుకును ఆడుకుంటున్నా అది నీకెట్లా న్యాయమైతదని అడుగుతున్నా నేను తప్పు చేసిండి అనుకో నా కొడుకు 10 మందిల మాట్లాడి తీసుకపోయి నువ్వు తప్పు చేసిన కొడుకని నేనే అప్పచెప్తా మీకు మా కొడుకు తప్పు చేసిండు తీసుకపోమని మేమే చెప్తాం ఏ తప్పు చేయింది నువ్వు ఇట్లా చేసినావంటే నిన్ను ఏమనాలే ఏమనాలే అప్పుడు కరోనా వచ్చి అందరూ ఇంట్లోకి వెళ్ళకుంటా అన్నం లేక ఏది లేక అల్లటిలు పోతుంటే బస్ స్టాండ్ అదేంది హాస్పిటల్ పంట ఉంటే కూడా నా కొడుకు అందరికి వంట చేసుకపోయి అయ్యో పాపము అని హాస్పిటల్ పంట రైల్వే స్టేషన్ల పంట బస్ స్టాండ్ల పంట అందరికి భోజనం పెట్టిండు అది తప్ప అది కూడా ఆయనకి మంటే ఇట్లా పెడుతుండని ఆ బానల్ వాడి అక్కడ భద్రాచలం దిక్కు మునిగిపోతే ఒకలొక్కలు ఇండ్లు గిండ్లు అన్ని ఊలిపోతే అందరికి తీసుకపోయి ఏదో తోసిన మందం అందరికి సాయం చేసొచ్చుండు మా కొడుకు అది తప్ప అది నువ్వు చేసే పని అది నువ్వు చేయలేదు నువ్వు ఒక హాస్పిటల్ సక్కలేవు హాస్పిటల్ బా సక్కలేక ఏ డాక్టర్ సకలేక పిల్లలకు జరాలు వచ్చి గుండెలకు ఓలు వడి ఆ ఆఫీస్ కు లైన్ వడితే నా కొడుకు తట్టుకోలేక ఇట్లా ఎట్లుంటదమ్మా బాగుండది ఒక జీవిని బతికియాల గాని ఒక జీవి దియొద్దని అందరికి ఆపరేషన్ చేయించిన నా కొడుకు ఎంత మందికి ఆపరేషన్ చేసిండు ముసల్ ముసలొళ్ళు నా కొడుకు గంజి వస్తలేడు నా కోడలు చూస్తలేదని కట్టె పట్టుకొని మెల్లమెల్లగా వస్తే ఆఫీస్ కడికి ఆయన ఆలకు సాయం చేసిండు 10,000 20,000 5,000 ఎంత ఉంటే అంత సాయం చేసిండు అది తప్ప ఆ ఒక ఆడి పిల్లలు తల్లిదండ్రులు లేనోళ్ళు బాత్రూమ్ లో అదేంది బాత్రూమ్ లో బతుకుతుంటారంటే వాళ్ళు వచ్చి గుడగుడ ఏడిస్తే వాళ్ళకి ఇల్లు కట్టించిండు పదల పైకేము ఇంత మనిషి 10 5 చేసిండు ఆ కినిస్ మీద వచ్చింది వచ్చిందని మేమేం దాచిపెట్టుకుంటలేము పదా సేవ చేయాల కొడక పదల తోటే ఉండాలి మనము మంచదిని పండుకుంటే లెక్క కాదు పదలు కూడా మంచదింటే మన కడుపు నింటదని చెప్పినం నా కొడక ఆ పని చేసిండు అది తప్ప ఏది తప్పని కేశారు జెల్ల పెట్టిన కొడుకును ఇప్పుడు ఒక ఆయన వచ్చిండు ఆఫీస్ కు 20 మందో 25 మందో వచ్చిరట दबा दबा वच्चिरु अन्नी लैपटाप गीटाप अद्दालु गिद्दालु अन्नी वलगोट्टिरु इंत कर्रलु तीसुकोनि वच्चि मरि अट्ला वलगोडिते अप्पुडु मा कोडुकु लेने लेडु अल्लो इद्दरु मुग्गुरु उन्नारट
ఇక అవతలకెళ్ళి వచ్చేటోళ్ళు వస్తుంటారు కదా, ఎప్పటికీ అళ్ళకి వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎవరో వచ్చిరట అభిమానులు, అరే ఇట్లా వాళ్ళకి కొడుతుండ్రు అని అన్నారట. ఎవరో పోలీసు వాళ్ళు వచ్చారు వరకు తతిమల్ల బగాయించిరట. బగాయించినాక ఒక్క ఆయన దొరికిండట. ఒక్క ఆయన దొరికితే పట్టుకున్నట, పట్టుకురట. పట్టుకొని ఏం చేసిరట, ఎవరు మర్యాదగా కూసుండబెట్టి ఎవరు తోలిచ్చిర్రు, ఎందుకు వచ్చిండ్రు, మీరు వచ్చిన సంగతి ఏంది అని అడిగిండట ఆ బాబును. అడిగితే ఆయన ఏం చెప్పలేదట. ఎన్నిసార్లు అడిగినా సప్రియగా చెప్పగానే అట్లే అండట. ఇక చెప్పను ఏం చేస్తాం మనం, చెప్పరు మీరెవరన్నా. ఆఫీసులోకి వచ్చినోడు దౌర్జన్యం చేసిండు, ఎవరు తోలిచ్చిండ్రు అని అంటే చెప్పకపోతే ఏం చేస్తారు మీరు? ఒక్కరు అన్న సమాధానం చెప్పరు నాకు. రెండు చెంపదెబ్బలేస్తే అప్పుడు ఏం చెప్పిండు, కేటీఆర్ తోలిస్తే వచ్చిన కేటీఆర్ మనిషిని, అప్పుడు ఎవరిది తప్పు? అప్పుడే పోలీసులు సిఐ వచ్చిండు. సిఐ వచ్చి ఆయన వచ్చే వరకు వాళ్ళు వీళ్ళు వచ్చిరేమో సిఐ పట్టుకొని పోయిండు. పట్టుకొని పోయినాక మా ఇన్ని అజ్జేశ్రీ అద్దాలు వాళ్ళగొట్రి, టీవీ వాళ్ళగొట్రి, కంప్యూటర్ వాళ్ళగొట్రి, మరి ఇట్లా కేటీఆర్ మనిషి అన్నారని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆయన మీద కంప్లైంట్ ఇస్తే రిటర్న్ కంప్లైంట్ మా మీద ఇస్తాడు. పోలీసులు ఇదేనా చేసేది? నీకు శాత కాకపోతే ఆ కంప్లైంట్ పక్క పెట్టు. ఇప్పుడు మేమిచ్చిన కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు? వాళ్ళు ఇచ్చింది ఎట్లా తీసుకున్నాం? సరే మన మళ్ళడితే కూడా వాడు ఎవడో మాకు గుర్తు తెలియనోడు అంటావు, నీవే సిఐ పట్టుకపోయినావు, మళ్ళీ ఎందుకు తప్పిస్తాను కా? మళ్ళా అదే మళ్ళా రెండు రోజులకు మళ్ళా నైట్ పేపర్ చదువుతుంటే మళ్ళా వచ్చిండ్రట. మళ్ళా వచ్చి మళ్ళా ఇటు అటు ఇటు అటు తిరుగుతుంటే ఇక అలా ఇద్దరు ముగ్గురు ఉండి ఏమో చూస్తురు ఏం సంగతి అని అడిగిండట. అడిగిండ్రట. అడిగితే ఇక ఏమన్నారు అన్నాక పైకి రమ్మని తోలుకొచ్చారేమో, ఎవరో తోలుకొచ్చారో వచ్చినట్టుడు. వచ్చి ఏమైంది ఎవరు మీరు అని అడిగిండు కానీ, నా కొడుకు ఎవరు మీరు అని కూసుండే పెట్టి అడిగిండు కానీ అని కొట్టుండ్రి అని చంపుండ్రి అని తొక్కుండ్రి. ఎప్పుడన్నా ఇన్ని రోజులు ఆ పేపర్ చదవబట్టి ఎప్పుడన్నా అన్నాడా మా కొడుకు, ఎవరన్నా అన్నాడా, దూషించిండా? ఏమైనా కేసీఆర్ మాటిచ్చి తప్పిండానే కేసీఆర్నే అన్నాడు, ఇంకోళ్ళు అనలే. బాతాల పోసెట్ట అంటాడంటే బాతాల పోసెట్ట అంటాడంటే అన్నాడా, మరి బాతాల పోసెట్టని ఎందుకంటు నువ్వు బాతాల పోసెట్టని నువ్వేం హామీలు ఇచ్చినావు? నిన్ను అడగక ముందుకే తన అన్నీ చెప్పేసినావు, నేను నీళ్ళు ఇస్తా, నిధులు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఒక ఎకరు ఉంటే 2 ఎకరాలు కలుపుతా, 3 ఎకరాలు భూమి ఇస్తా, ఏం లేనోనికి, ఇవన్నీ నువ్వు ఇచ్చినావు చెప్పినావు కదా, నిన్ను అయితే అడగలేదు కదా. ఫస్ట్లే నేను ముఖ్యమంత్రిగాను దళితులను ముఖ్యమంత్రి చేస్తా, నేను కావల కుక్కలు ఎక్కుంటానని ఇప్పుడు కర్షక కుక్కలు అయినావా? ఇప్పుడు కర్షక కుక్క అయ్యి అందరిని కరుస్తున్నావా? అవి అడిగినందుకు తప్ప బాతాల పోసెట్ట అని అన్నది ఇది తప్ప, దీనికి వివరాలు లేవా అడగనికి? నువ్వు బాతాల పోసెట్టంటేనే బాతాల పోసెట్టంటేనే గట్టిగా అట్టుకురు, తైతెక్క అంటేనే గట్టిగా అట్టుకురు. ఎందుకన్నాడు, ఎందుకన్నాడు అన్న? నీ బిడ్డ పుట్టినప్పుడే బతుకమ్మ వచ్చింది, నా బిడ్డ బతుకమ్మ అని ఊరూరికి పెట్టినావు నువ్వు. సరే పెట్టుకో, నీ ఎవరి కడుపైనా బిడ్డ అయినా ప్రేమే కొడుకైనా ప్రేమే ఎవరైనా ఎత్తుకుంటారు. నేను ఒకే నేను వద్దంట లేను, కానీ నీ బిడ్డ బతుకమ్మ లిక్కర్ దంద ఎట్లా చేసింది? లిక్కర్ దంద చేస్తేనే కదా ఇవన్నీ వచ్చింది. మళ్ళన్న మాట్లాడింది, పేపర్ కోసమే మాట్లాడిండు, పేపర్ రాని ముచ్చట ఒక్కడు మాట్లాడలేదు. మరి పేపర్లు రాసిన వాళ్ళు ఎట్లా రాయొచ్చు? వాళ్ళు రాసేనే చదివిండు కదా, రాసనే చదివిండా లేకపోతే నా కొడుకు రాసి చదివిండా? రాసనే చదివిండు కదా, మరి ఎట్లా అంటాడు? ఇవన్నీ నువ్వు హామీలు ఇచ్చినావు కాబట్టి నేను దళితులకు ముఖ్యమంత్రి చేస్తా, నేను 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నీళ్లు నిధులు, ఒక్కింట్లో ఒక్కరికి ఉద్యోగం ఇస్తా,
పర్మినెంట్ నేను ఎక్కగానే ఒక పెన్నుతో గీత పెడతా అందరు అయిపోతారు. ఇది బంగారు తెలంగాణ కావాలి, బానిస తెలంగాణ కావాలి. దాన్ని నువ్వు మాట్లాడినా కాబట్టి నీ మాటలు నీకే. అన్ని బాతాలు మాట్లాడింది కాబట్టి బాతాల పోసెట్టి అని పెట్టింది. ఏమంటారో చెప్పు. ఇది ఓకేనా కాదా? నేను తప్పు మాట్లాడితే తప్పనా? తప్పనా నుండి అదే. మరి నా కొడుకు చేసింది ఇది. మేము మా కొడుకులకు ఏం చెప్పు, మేము ఈ మాటలు ఆ మాటలు ఇవి అని మేమేం చెప్పుకోలేదు. చిన్నప్పుడు ఇస్కూళ్ళు పోతే, నా కొడుకు ఇస్కూల్ పోతే పేద పిల్లలు కూడా ఉండరు. మేము కూడా పేదోళ్ళం, మేము ఉన్నోళ్ళం కాదు. ఒక బుక్ లేదట, ఒక ఆయనకు రాసుకుంటాం బుక్ లేదట. అయితే నా చిన్న కొడుకు ఏమంటట, నా బుక్ లేదు, ఒక బుక్ ఇయ్యవా అని మా చిన్న కొడుకును క్లాస్మేట్లు అడిగినట. మళ్ళా మా పెద్దోడిని అడిగినట. అలా నాన్న ఒకసారే తెచ్చేటోడు. అయితే పోనీ అని ఆడో బుక్ ఇచ్చిండట, ఈడో బుక్ ఇచ్చిండట. అయితే ఇంటికి వచ్చినాక బుక్కులు ఒక తాన పెట్టింటివి, బుక్ కావాలమ్మా అని అడిగింది ఇద్దరు. మరి మీ బుక్కులు ఏమైనారా అని నేను అడిగిన. అంటే ఒక వాళ్ళు అడిగినమ్మా, లేదట ప్లీజ్ అమ్మా ఇచ్చినాను. సరే అది మంచి పద్ధతి బిడ్డ, కాకపోతే ఇంతకెళ్ళి ఇష్టపడింది. కానీ నువ్వెందుకు ఇచ్చినావు? ఒకది గుంజుకొచ్చుకోవాలి. మనదెందుకు ఇచ్చినామని మేము ఒక్కనాడు కూడా చెప్పలేదు మా పిల్లలకు. సాయం చేయాలనే చెప్పినాం. ఇప్పుడు నా చిన్న కొడుకు ఎంబడి కూడా రోజుకు ఒక్కలన్నా ఇద్దరన్నా వచ్చేది. ఏది ఒకటి అమ్మ అమ్మ నాకు లేకున్నా సరే అమ్మా అలా పెట్టమ్మా అనేది. ఎందుకు బిడ్డ ఎందుకు లేదు? మీరు తిను, లేకపోతే నేను వండుకొని తింటాను. నేను అప్పుడు పెట్టేదాన్ని, నేను నా పిల్లలు ఎంబడి వచ్చిన వాళ్ళని కూడా నేను దూషించలే. ఎరికైనా ఇప్పుడు నాగుంబామ్ అని చెప్పిండు చూడు. ఈ నాగుంబాము మా పిల్లలు స్కూల్కు పోయి వచ్చి ఇంట్లో నలుగురు వచ్చి తింటురు. వాళ్ళు గల్మదాటి వచ్చినప్పుడు ఏం లేదు పాము. వాళ్ళు లోపలికి వచ్చినాక మళ్ళా మా పెద్దోడు బయటకు వెళ్తుండు, పాము ఇట్లా పడిగి తీసుకుంటే గమిలా అన్నది మా బయట గమిలా. అమ్మా పాము పామాన అన్నారు. పాము పామానంగానే నేను వచ్చిన, నేను వచ్చి ఏది బిడ్డ పామానంగానే పక్క జరగా, నా స్వామి నువ్వు పిల్లలే బెదిరియొద్దు, నువ్వే తావును వచ్చినవో ఆ తావునని నేను దండం పెట్టంగానే పాము అక్కడ వెళ్ళిపోయింది. కొట్టాలంటే మేము కొట్టకపోదు. మా ఒక జీది తీసేందుకు మాకు దరియదు. సీమెన్ చంపితేనే బాధ అనిపిస్తుంది. అదొక జీవి కదా, ఏం కదా అంతే జీవి, ఎర్ర జీవి అది అంతే జీవి. అందుకే మేము ఒకరికి అన్యాయం చేయము, ఒకరికి పంచాది కొట్లాట ఇది మాత్రం మా నుంచి కాదు. చిన్నప్పటి సందనే నా చిన్న కొడుకు పొరగాలు పొరగాలు కొట్లాడితే మధ్యలో పోయి ఇట్లా అనేది, ఎందుకురా కొట్లాట ఇట్లా అన్నట అనేది ఈ నీట అనేది. అవి అట్లా వేయించడం మా కొడుకులను. ఇప్పటికైనా ఏమన్నా నా కొడుకు తప్పు చేసినా నేనే పంపిస్తా, పోలీసు వాళ్ళు రాకముందే నేనే పంపిస్తా. నా కొడుకు ఏం తప్పు చేయలేదు, తప్పు చేస్తే నాకు రూపి నేను మాట్లాడతా. అది నేను కేసీఆర్ని కోరుతున్నా. చాలా ఉన్నాయి కేసీఆర్ ముచ్చట్లు చెప్పేటందుకు, చాలా ఉన్నాయి. ఎరికైనా ఎందుకు పోనీ అని అనుకున్నాం. కాదు ప్రజలు ఎందుకు భయపడతారు? మీకేం భయము? అందరికి అధికారం ఉన్నది మాట్లాడడానికి. ఎరికైనా ఇప్పుడు ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నా, పోలీసు వాళ్ళని భయపడుతున్నా అంటే నువ్వు కూడా చదువుకొని నువ్వు కూడా పోలీసు ఉద్యోగం చేయొచ్చు. నీకు అధికారం లేదా? నువ్వు మాట్లాడే అధికారం ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది అధికారం. అంటే ఇప్పుడు ఎందుకు ఉంటే మనం ఓట్లేస్తే కేసీఆర్ గెలిచిండు. ఎరికైనా మనం వేస్తే గెలిచిండు. పోనీ పెద్ద జీతగాడని 4 పైసలు ఎక్కువ ఇచ్చి జీతం పెట్టుకున్నాం. మరి జీతగాడు పని చేయకపోతే ఏం చేస్తాం? చేస్తామా చేయమా? నేను చిన్నప్పటి సంది మా బాయి కాడ 5 జీతగాళ్ళం మార్చినాం మేము. పని చేయకపోతే వీళ్ళు మంచిగా చేస్తలేరు. మూట కట్టి కొట్టమంటే వాడు అటు ఇటు తిరగబట్టిండు. తిరుగుతుంటే నాన్న మూట కట్టి కొడతలేరు నాన్న, వీడిని ఎందుకు ఉంచుకున్నామని నేనే అడిగిన మా నాయన. మనం తెల్లారే తీసేసి ఇంకోని పెట్టుకున్నాం మేము. పని చేయకపోతే ఎవడైనా జీతగాడే. ఇప్పుడు నా కోడలు జీతం కదా, నా బిడ్డ జీతం కదా, అందరు జీతగాళ్ళే. జీతగాళ్ళ భయపడే మనం భయపడొద్దు.
ఎరికేనా ఓనాలరు రైతులు కూడా ఓనాలరే నువ్వు ప్రతి ఒక్క దంద చేసుకున్నా నువ్వు ఓనాలరే జీతగాలకు మాత్రం భయపడొద్దు ఎప్పుడే గాని ఎప్పుడే గాని నిజాయితీగా ఓటు అమ్ముకున్నావంటే పెద్ద తప్పు చేసినట్టు ఇరికేనా నువ్వు 5000కు 10000కు ఇయ్యలా పైసలు తీసుకొని కేసీఆర్ కోటేసినావు ఐదేళ్ళు నువ్వు ముక్కు తిప్పల పడాలి పడతావాలేదా మీరు పడతారా లేదా పడతారా మరి అది ఆలోచించుకోవాలి ఎప్పుడే గాని అట్లా ఏం చేయాలి మనం నిజాతి ఉండాలి మనం ఎవరికి ఓటేసి ఇప్పుడు బెదిరిస్తే ఓటేసేది కాదు 10 రూపాయలు తీసుకొని ఓటేసుకోవద్దు తీసుకోవద్దు ఇప్పుడు మనల్ని దోపిడి చేసిండు రక్తమంతా విండిండు పిండి ఆయనకు సంపద కూడా పెట్టుకుండు మరి ఆ రక్తం మనకు కూడా తలాయించమస్తాడు ఓట్లల్ల పంచినప్పుడు ఏం చేయాలి తీసుకోవాలి అప్పుడు ఏమంటాడు నీ కొడుకుతోడా నీ బిడ్డతోడా నీ పిల్లంతోడా ఏవుతాడు అయితే మన సొమ్ముకు మనం తోడెందుకు తినాలే బాజాతగా తీసుకోవాలి బాజాతగా తీసుకోవాలి ఎక్కడేయన్న ఓటు అక్కడేయాలి ఏం చెప్తున్నా మనం ఓటుకు భయపడేది లేదు ఆయనకు భయపడేది లేదు ఎందుకు భయపడాలి ఆయన మనసే మన మనసే శరీరం అంతా ఒకటే గుణాలు వేరు రక్తం అంతా ఒకటే ఇలా రాజుల పాలం ఉంది రాక్షసుల పాలం ఉంది మంచితనం ఉంది అమృత పాలం కూడా ఉంది ఐదు ఉన్నాయి ఇలా రాక్షసుల పాలన ఇడిచిపెట్టాలి మంచి పాలన చేసుకోవాలి మంచోళ్ళకు ఓటేసుకోవాలి ఏం చెప్తున్నా ఇప్పటికే 16000 మిగిలిన బడ్జెట్ ఆయన చేతిలో పెట్టి మన తెలంగాణ చేతిలో పెట్టిండు ఏం చేసిండు చెప్పరు ఎవరు మాట్లాడారు అప్పు చేసిండు మరి అప్పు ఎవరు తీర్పాలే మన మనకెందుకు లేదు మనం ఆలోచించాలి మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే అది ఒక్కసారి మైండ్లో పడ్డదనుకో ఆహా ఇంతప్పైందా ఇప్పుడు ఏం చేసిండు ఫస్ట్ గెలవంగానే ఒక్క రోజు సర్వే చేయించిండు తెలంగాణ మొత్తము మన తెలంగాణ ఒక్క రోజు సర్వే చేయించిండు సర్వే చేయించి ఎందుకు చేయించిండు అప్పుడు ఎందుకు చేయించిండు తెలుసా ఇంట్లో ఇది అంత కరెంట్ బిల్లు వేయించాలన్నా ఇంటి పన్ను వేయించాలన్నా ఈ కోడున్నా గుడ్డున్నా బర్రున్నా దుడ్డున్నా ఇవన్నీ ఎన్నెన్ని ఉన్నాయి ఆస్తులు ఎంత ఉన్నాయి ఇళ్లకు అని సర్వే చేయించిండు ఒక్కరోజు సర్వే చేస్తే ఎన్ని కోట్లయినాయి నీ సర్వే చేస్తారు ఒక లేడీస్ వచ్చింది ఒక జెంట్స్ వచ్చిండు నేను ఇంట్లో కూర్చొని బీడీలు చేస్తున్నా మా ఆయన బయట ఉండు బయట ఉండి ఏమంటారు ఏం చేస్తున్నారు అన్నట్టే ఏం లేదని ఆయన అన్నాడా అన్నాక మీ మీ ఆమె ఏం చేసుకోండి అయితే ఏం చేస్తాడంటే మా ఆయన ఏం చేస్తలేదని చెప్తుండు ఆయనకు అంటే మేము గొప్ప అనుకుని ఆయన చెప్తుండు ఈ గొప్పతనం ఎంత తనమో ఇదేమో గీడి చెప్తుండ అని నేను యూతలకు వచ్చా బీడీల చేతులనే ఉన్నాయి బీడి పట్టుకొని అట్లే వచ్చినా నువ్వు బీడీ చేస్తావా అమ్మాడు చేస్తానన్న అన్నాక నేను ఏం చేస్తురు అని నేను అన్నా సర్వే చేస్తున్నావు ఎందుకు చేస్తురు అని అడిగిన మా ఆయన అడగలే నేను అడిగిన ఎందుకు చేస్తున్నావు సర్వే అని అన్నా సీఎం చేయమని కొత్త సీఎం వచ్చింది కదా చేయమన్నాడు అని అన్నాడు అంటే నేనేమన్నా కొత్త సీఎం వచ్చినా ఇది వరకు ఉన్న సీఎాలు కూడా ఎవరు చేయలేదు ఈయన చేస్తుండంటే ఇదేమో డౌట్ ఉందని నేను అప్పుడే చెప్పిన అగో నువ్వు ఇట్లా చెప్తావమ్మా అండు అవును నాకు డౌట్ అనిపిస్తుంది ఈ సర్వే చేసుడు ఏంది ఇదంతా నువ్వు కోడి పిల్లని కొంకనక్క అడగడం ఎందుకు కావన్నా కేసీఆర్ కానీ అడిగింది నేను అప్పుడే కోడి కావన్నా అని అడిగిన ఏ కాదమ్మా కాదు కాదు కానీ మన ముఖ్యమంత్రి ఇవన్నీ అడుగుతుండు మనము సర్వేల ఇవన్నీ రాసుకొని రావాలి అని అన్నాడు అని అన్నాడు ఇక అన్నాక మీది 800 గజాలు ఇల్లు ఉంటుందా అయ్యో ఇల్లు కాడికి వచ్చినావు అని నేను అన్నా అన్నా అంటే ఆవు రాయమన్నారు అమ్మా ఇంటి పన్ను ఎక్కువ చేస్తాడేమో నేను అప్పుడేనా ఇంటి పన్ను గిట్ట ఎక్కువ చేస్తాడేమో అందుకే ఇల్లు అడుగుతుండ అని అన్నా ఇక మనకు తెలియదు అని అన్నారు వాళ్ళు అన్నాక ఏమన్నా నీకేమన్నా ఉన్నదా అమ్మా బీపీ షుగరు అటు ఏదన్నా ఉన్నదా అని అంటే నాకున్నది
షుగర్ ఉంది, హార్ట్ ఉంది, పిడ్స్ లెక్క ఇవన్నీ ఉన్నాయి నాకు అని అన్న. అన్నాక ఏం చేసిండు, అవి ఇక్కడదే గోళీలు, అది ఇక్కడదే, అవి కూడా రాసిస్తాయి తెల్లారే నీకు ఇంటికి గోళీలు వస్తాయి అని ఆ గోళీలు రాసుకొని పోయి సరే పంపిస్తాడేమో అని అనుకున్నా. ఇంతవరకు ఆ గోళీ లేదు, సూది లేదు, ఏది లేదు కానీ ఇవి ఈ మాటల వల్ల నేను కూడా చెప్తున్నా బాతాల పోసెట్టి ఇవన్నీ చేసిండు. ఇందుకే బాతాల పోసెట్ నా కొడుకు ఇప్పు చెప్పలే నేను ఇప్పు చెప్తున్నా. ఇవన్నీ చేసి ఆయన హామీలు ఇచ్చి ఎవరికేం చెయ్యలేదు. అందుకే బాతాల ఎన్ని వంద పడకల హాస్పిటల్ కట్టిస్తాడు, నలుగురు డాక్టర్లు పెడతా అన్నాడు. స్కూల్లో ఎట్లుండాలి, గిట్లుంటాయి, గివి హై స్కూల్ అన్నాడు. చూడుకో ఎట్లున్నాయో, పిల్లలకు చదువు లేక ఏది లేక ఎంత బాధపడుతుండ్రో, ఎంత కష్టపడుతుండ్రో. ఆ దావకాల్లో చక్క లేక నీకు పంటి నొప్పులు లేచినా కంటి నొప్పి లేచినా నువ్వేమో ఢిల్లీ పోతావు, మరి యువతలో ఏం కావాలి, నువ్వు కూడా అన్నడే చూపించుకో. నువ్వు అలా చూపించుకుంటేరే మా మంత్రి ఇంట్లో చూపించుకుంటున్నావు, మేము చూపించుకోమా అని అంటారు. నువ్వు అక్కడ సక్క లేకనే కదా, నువ్వు అలా పోతావు, యువతలో చావాలి. ఆయన ఏమంటాడు, కేసారు ఆ పేపర్ లీకేజ్ అయిందట బుడ్డదట, 30 లక్షల మంది ఉసురు పోసుకున్నది బుడ్డదా, అది ఎట్లా బుడ్డది అవుతుంది, అది బుడ్డదని మాట్లాడతాడు. అదేంది ఆమె ప్రీతట, ఆ పిల్లని కొట్టి చంపితే కూడా ఆగా చిన్న విషయానికి ఏంది అంటే చిన్న విషయమా, ఎట్లుంటది ఆ బాధ నీకు తెలుస్తుందా, తెలుసు కానీ ఆ బాధ ఇప్పుడు వీళ్ళ బాధ నీకు తెలియదు, తల్లిదండ్రికే తెలుసు. ఓ ఇట్లా ఆడోళ్ళకి ఎట్లా సిబ్బంది మంచిగా ఉండాలి, ఆడపిల్లలు అంటే ఎట్లుండాలి, ఇట్లా ఏంది వాళ్ళని ఇంత చేయొద్దని మాట్లాడి నువ్వు, ఆ ఇల్లు ఉన్నదా ఇప్పుడు ఉన్నదా, కుక్కలు విక్క తింటున్న పిల్లల ఎట్లా జరుగుతుంది ఒక్కొక్కటి, ఇదంటే తప్ప ఏమైనా తప్పు మాట్లాడుతున్నా. నువ్వు నీదే నీకే చెప్తున్నా, నేను నువ్వు చెప్పిందే నీకు చెప్తున్నా, నేనేం కొత్తగా ఏం లేదు, నేను కొత్తగా ఏం సృష్టించా నాకు అనవసరం. కానీ నేను అందరికీ కోరేది ఏం చెప్తున్నా అంటే ఇవాళ మళ్ళన్నకైంది రేపు మీకు కూడా అవుతుండొచ్చు, ఎవరికేం కాకుండా ప్రశ్నించ గొంతులు మీరందరూ ప్రశ్నించాలి, మీరందరూ మంచిగా ఉండాలి. ఓటేసుడే జాగ్రత్త, ఇంకోటి ఏం లేదు, దీనికి ఓటే జాగ్రత్త. మన ఓటు మనం వేసుకుంటేనే మనం బాగుపడతాం. 5 ఏళ్ల దాకా మళ్ళా ఇప్పుడు కేసీఆర్ తెచ్చిననుకో, గుడిసెలు కప్పుకునే తనకు అదేంది కవర్ కూడా దొరకాయి. ఏం చెప్తున్నా, ఓకే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా కొద్దిగా